నవంబర్ 26న కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పి చైతన్య పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఆదివారం చిత్తూరు పట్టణంలో వన్యక్షేత్ర కళ్యాణ మండపంలో కార్మిక నాయకులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బిల్డింగ్ కార్మికుల సంక్షేమ నిధి కొనసాగింపుకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అడుగుజాడల్లో నడుస్తూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని చట్ట వ్యతిరేకంగా వాడేసుకున్నారని, కార్మికుల సొమ్ము ప్రభుత్వ పథకాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కరోనా సమయంలో భవన నిర్మాణ కార్మికులు చేయడానికి పనులు లేక అల్లాడిపోయారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కార్మికుల పైన చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగ భృతి కింద 10,000 రూపాయలు మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చల్లా వెంకటయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సురేంద్రన్, హేమంత్, రజని, లక్ష్మయ్య, వినాయక, వెంకటేష్, సుధాకర్, అంజీ తదితరులు పాల్గొన్నారు.